ఆ ప్రవక్త ఎవరు ప్రేమన దేవుని వాళ్ళారా సుమారు నాలుగు వందల సంవత్సరాలుగా క్రైస్తవ సమాజంలోనికి బైబిల్ రావటం జరిగింది అత్యయంత్రం కనుగొనబడిన తర్వాత మొట్టమొదటిసారిగా ముద్రించబడిన పుస్తకము అని చెప్పుకొని పొంగిపోవటం తప్ప క్రైస్తవ సమాజంలో లాభించింది సాధించింది సాధ్యమైనంతవరకు చాలా తక్కువని చెప్పాలి యేసువారి గురించి సుమయను మాట్లాడుతూ దూకాసు వార్త రెండో అధ్యాయంలో అనేకులకు వివాదాస్పద గుర్తుగా ఏసువారిని దేవుడు అనుగ్రహించినట్టుగా మనం చూడచ్చు ఈరోజు మిస్టర్ క్లీన్గా క్రైస్తవులకు అర్థం కాకపోయినా యేసువారు మాత్రం మిగతా విశ్వాసాల వారికి ఎస్పెషల్లీ ముస్లిం సోదరులకు ఒక వివాదాస్పదుడుగా పాశ్చాత్య దేశాల వారికి పరిశోధనకు తగిన పరికరముగా ఈయన వినియోగించబడుతూ ఉన్నాడు ఇకపోతే క్రైస్తవుల పరిస్థితి ఆలోచించగలిగితే బైబిల్లో ఒక ప్రశ్న ఉద్భవిస్తే ఆ ప్రశ్నకు సమాధానము చెప్పలేని స్థితిలో ఉన్నటువంటి క్రైస్తవులు ప్రశ్నలు అడగటం సాతాను లక్షణమని మీరు ప్రశ్నించకూడదు ఒకవేళ మీకు ప్రశ్నలు వచ్చాయంటే గదిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటే దేవుడు సమాధానం ఇస్తాడని నిద్రపోతున్న క్రైస్తవ్యాన్ని మరింతగా నిద్రపుచ్చుతున్నారని చెప్పటానికి ఈరోజు చర్చెస్లోకి సైతం గ్రామాలలో ఉన్నటువంటి చర్చిలకు సైతం మారుమూల ప్రదేశాలలో ఉన్నటువంటి బోధకుల దగ్గరికి క్రైస్తవుల దగ్గరికి నమ్ముతున్న బైబిల్ని పట్టుకొని వచ్చి రెండు వేల సంవత్సరాలుగా ఏసువారి విషయంలో బైబిల్ విషయంలో మీరు చాలా పరబడ్డారు యేసువారి గురించి కాదు రాయబడింది మోస చెప్పినటువంటి ప్రవక్త కానీ అలాగే యేసువారు వెళుతూ వెళుతూ ఆదరణకర్త మీ వద్దకు వస్తాడని చెప్పబడిన మాట కానీ అలాగే యేసువారు శిలువపై మరణించారు అన్నటువంటి మాట కానీ ఇవన్నీ బైబిలులో ప్రస్తావించబడలేదు బైబిలు చెప్పలేదు బైబులు చెప్పని మాటలను ఎవరో మీకు చొప్పించి మీరు భ్రమకు గురి చేయబడ్డారు మీరు తప్పు చేస్తున్నారు అని ఈరోజు ఎన్నో ముస్లిం మిషనరీలు క్రైస్తవుల్ని కలవర పెడుతూ ఇప్పటికే పాశ్చాత్య దేశాలలో అనేక క్రైస్తవ డినామినేషన్లకు చెందిన పెద్దలను కానీ భయభ్రాంతులకు గురిచేస్తూ అతి వేగంగా విస్తరిస్తున్నటువంటి మతంగా ఈరోజు పాశ్చాత్య దేశాలలో ముస్లిం మతం ఇస్లాం మతాన్ని చూపిస్తూ ఉండటం జరిగింది బైబిల్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి వీరి యొక్క అనుమానాలు అపోహలు క్రైస్తవ సమాజం మధ్యకు తీసుకుని వచ్చినప్పుడు తెల్లముఖం వేసుకోవటం క్రైస్తవ బోధకుల వంతైపోయింది మీరు ఇలా ఉండకూడదనేది అనేది అనాది కాలంగా దేవుడు అనుకున్నటువంటి సంకల్పం వీరి చేతిలో మీరు లోబడకూడదు వీరి చేతిలో మీరు చెక్కకూడదు అసలు దేవుడి స్టామినా ఏంటో దేవుని పిల్లల పవర్ ఏంటో తెలియపరుస్తూ ఓల్డ్ టెస్ట్మెంట్లో దేవుడు మాట అన్నాడండి నిజంగా ఆ మాటను చూస్తున్నప్పుడు నాకు మంచి బూస్ట్ అనిపిస్తుంది ఆ మాటను చూసి టెండూల్కర్కు ఆయన ఎనర్జీ వెనక బూస్ట్ ఉన్నాడు బాయ్స్కి బూస్ట్ గర్ల్స్ ఉన్నారట గర్ల్ ఫ్రెండ్స్ బైబిల్ కలిగిన క్రైస్తవులకు బూస్ట్ ఎవరో అండి క్రైస్టన్ అండి అది ఎలా చెప్పగలము ఆయన మన కోసం ఇచ్చిన బూస్ట్ ఏంటి అని ఆలోచించగలిగితే లుకాసు వార్త ఇరవై ఒకటో అధ్యాయము పదిహేను వచ్చిన దయచేసి చూడండి మీ విరోధులందరూ ఎదురారుటకును కాదనుటకును వీలు కాని వాక్కులను జ్ఞానమును నేను మీకు అనుగ్రహించుచున్నాను అన్నాడు చూడండి అంటే ఈ మాటను చూస్తున్నప్పుడు మనకు ఎలా అనిపించాలి చెప్పండి మీ విరోధులు విరోధులు అంటూ ఉంటారు యేసు వారి తరపున వస్తున్నటువంటి విశ్వాసులకు కానివ్వండి వారి తదనంతరం వస్తున్నటువంటి క్రైస్తవులకు కానివ్వండి విరోధులు అనేవాళ్ళు వస్తారు ఎందరు వస్తారు అనుకుంటున్నారు కొందరు రారు అందరూ వచ్చినా కూడా మూకుమ్మడిగా కట్ట కట్టుకొని మీ అద్దకు వచ్చినా ఏసు వారు చెప్పిన మాట ఏంటో తెలుసండి కాదనుటకు మళ్ళీ చదవండి ఎదురాడుటకు ఎదురాడి కాదనుటకు వీలు కాని వాక్కులను జ్ఞానమును నేను మీకు అనుగ్రహించుచున్నాను అన్నాడంటే ఆ మాటలు ఈరోజు క్రైస్తవ సమాజంలో ఉన్నాయా మీరు చెప్పండి ఉంటే వీళ్ళు ఎందుకండి ఇలా విర్రవిగుతారు చెప్పండి ఒక ముస్లిం సోదరుడు వస్తున్నాడంటే ఈరోజు సమాజం అంతా మీడియాకు భయపడినట్టుగా మీడియాకు భయపడినట్టుగా నామకార్థ క్రైస్తవుడుకు ముస్లిం భయపడుతున్నాడు అండి తెలుసా మీకు ఈ విషయం ఒక ముస్లింకు భయపడుతున్నాడు క్రైస్తవుడు అసలు నా దృష్టిలో అయితే సున్నతి లేని ఆ ఫిలిస్తీయుడు ఎలాంటాడో ముస్లిం కూడా అలాంటాడే మీ విరోధులు కాదనటానికి కానీ ఎదిరించుటకు గాని వీలు కానీ వాక్కులు జ్ఞానమును నేను మీకు ఇస్తున్నానంటే ఎందుకు ఇంత బూస్ట్ వచ్చింది అనుకుంటున్నారు దేవుడిచ్చాడు ఆ బూస్ట్ ఆయన ఇచ్చిన బూస్ట్ వాటర్ చెప్పంటారు ఒకసారి యోబు గ్రంథం తొమ్మిదో అధ్యాయము మొదటి వచ్చిన చూడండి అప్పుడు యోబు ఈలాగున ప్రత్యుత్తరం ఇచ్చను వాస్తవమే ఆ సంగతి అంతే అని నేను ఎరుగుదును నరుడు దేవుని దృష్టికి తొమ్మిదో మొదటి వచ్చిన చదవండి చదవండి మూడో వచ్చిన వరకు చదవండి వాడు ఆయనతో వ్యాజ్యమాడ గోరిన ఎడలా వెయ్యి ప్రశ్నలలో ఒక్కదానికైనాను వాడు ఆయనకు ఉత్తరము డు అన్నాడు చూడండి వెయ్యి ప్రశ్నలు వేస్తే దేవుడు వెయ్యి ప్రశ్నలకు ఒక్కదానికి కూడా సమాధానం చెప్పలేడట అంటే థౌజండ్ మార్క్స్ కు క్వశ్చన్ పేపర్ ఇస్తే దేవుడు మనిషి దగ్గర నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయి తెలుసా ఇస్తే మనిషికి జీరో మార్క్స్ వస్తాయి అంటే దేవుడు మనల్ని ఎలా నిలబెట్టాలనుకుంటున్నాడు తెలుసా అండి సభ్య సమాజం ముందు హీరోలుగా నిలబెట్టాలనుకుంటున్నాడు ఆ సమాజం మన ముందు జీరోలు అవ్వాలనుకున్నాడు ఆనాడు దేవుడు చెప్పిన మాట తర్వాత మొదటి శతాబ్ద కాలంలో యేసువారు చెప్పిన మాటను చూసినప్పుడు క్రైస్తవులు ఎంత ధైర్యంగా సమాజంలోనికి దూకాలో మీరు ఒకసారి ఆలోచించండి ఇదే పని చేశాడండి పౌల్ గారు ఎఫ్ఎస్లో మృగాలున్నాయి మృగాలను చూసి కూడా జంకలేదండి కారణం ఏంటి తెలుసండి ఆ మృగాలకంతటికీ రాజు ఆయన ప్రభువు గోత్రపు సింహం అటువంటి వ్యక్తిని కలిగి ఉన్నటువంటి మనం ఎదుటి ఆటకు వీలు లేని వాకులు జ్ఞానాన్ని కలిగి ఉన్న మనం ఎందుకు తల వంచుతున్నామంటే మనం ఏ స్థాయిలో ఉన్నామో మన స్టాండర్డ్ ఎంత లో స్టాండర్డో క్రైస్తవుల స్టాండర్డ్ బైబుల్ పట్ల మాకు అర్థం కావాలి లేకపోతే ఈ మధ్యకాలంలో వీళ్ళందరూ ఈ విధంగా రావటాన్ని బట్టి కాస్త కుస్తో క్రైస్తవులకు భయం వచ్చి బైబిల్ వైపు చూడడం కానీ బైబిల్లో ఉన్న సంగతులు ఆలోచించడం కానీ దీని వైపు ఒక లుక్ వేయటం కానీ జరుగుతుందండి ఇది శుభ పరిణామం ఇవి దుర్దినాలనుకుంటారు ఈ విధంగా మన మన ముందు ప్రత్యర్థి నిలబడితేనే మన శక్తి ఏంటో తెలుస్తుందండి దావీదు గోళియాతు వచ్చేంత వరకు ఎవరో తెలియనడు అవునా గోళియాతు ఎంటర్ అయ్యేంత వరకు ఎవరో తెలియనివాడు దావీదు అంటే కానీ ఎప్పుడైతే గొల్లియాతు వచ్చి రంకె వేయటం మొదలు పెట్టాడో అప్పుడు వచ్చి ఆ గొల్లియాతును కొడితే అప్పుడు అర్థమైంది దేవుని శక్తి అంటే ఏంటో అలాగే బైబుల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ డైరెక్టర్ గారు అంటే పెద్దగా సమాజానికి తెలిసేది కాదండి ఇంతకు ముందు పంతొమ్మిది వందల తొంభై ఐదో సంవత్సరము జూన్ నెల ఆరో తారీఖు సాయంత్రం ఆరు గంటలకు సభ ప్రారంభమైంది విజయవాడ పీడబుల్డీ గ్రౌండ్లో ఇదిగో దేవుడి మాటల్ని అర్థం చేసుకోలేని అపార్థం చేసుకునేటటువంటి లక్షణం కలిగిన వాళ్ళని లోకంలో వాళ్ళందరికీ వ్యతిరేకంగా అడ్డంగా ఉంటారు వీళ్ళ లక్షణాలని దేవుడు ముందుగా చెప్పినట్టుగా దేవుడి మాటను నెరవేరుస్తూ సౌత్ ఆఫ్రికాలో పుట్టాడు ఒక ముస్లిము మతనాయకుడు ఆయనే అహ్మద్ దీదాత్ ఆయన్ని కొట్టిన తర్వాత అర్థమైపోయింది బైబిల్ కలిగిన క్రైస్తవుడు ఎంత గలవాడు అనేది ఇకపోతే దేవుని పిల్లలారా బైబిల్ చదివేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఎవరైనా సరే ఎవరైనా బైబిల్ చదివేటప్పుడు జాగ్రత్త తీసుకోవాలి తీసుకోవలసిన జాగ్రత్తలు లోకములో ఎందరో రచయితలు రచించిన పుస్తకాలను రాసేటప్పుడు ఇది చదువు విధానం అని కొన్ని ప్రత్యేకమైన పుస్తకాలు రచించేటప్పుడు మనకు ముందుగా రాస్తారండి ముందు మాటలు మీకు తెలుసో తెలియదు నోస్ట్రో డామస్ రచించినటువంటి పుస్తకం అర్థం అవ్వాలనుకోండి అంత చేసి అర్థం కాదు అర్థం కాదు అది నెరవేరిన తర్వాతే అర్థమవుతుందట తన పుస్తకంలో నోస్ట్రో డామస్ రాస్తూ రాస్తూ ఇవి డబ్ల్యూటీసీ టవర్స్ ఉన్నాయి కదండి డబ్ల్యూటిసి టవర్స్ కూలతాయి అనేది నోష రాశారంట ఎలా రాశాడట అంటే అంటే టూ మెటాలిక్ బర్డ్స్ స్ట్రైక్ వన్ గ్రేట్ కన్స్ట్రక్షన్ అని రాశాడట టూ మెటాలిక్ బర్డ్స్ స్ట్రైక్స్ వన్ గ్రేట్ కన్స్ట్రక్షన్ అని అనగానే మెటాలిక్ బర్డ్స్ ఏంటి ప్లేన్స్ ఏరోప్లేన్స్ ఈ మెటాలిక్ బర్డ్స్ ఒక గ్రేట్ కన్స్ట్రక్షన్ స్ట్రైక్ చేస్తాయని ఆ విధంగా చెప్పిన దాన్ని జరిగేంత వరకు అర్థం చేసుకోలేని సమాజం ఆఫ్టర్ ఆల్ ఒక మానవ మెదడు కలిగిన నోష్టడామస రచననే అర్థం చేసుకోవటానికి జరిగేంత వరకే తెలియనప్పుడు మరో లోకములో మహాజ్ఞానిగా అనంత జ్ఞానిగా ఉన్న దేవుడి మాటలు అర్థం కావటం ముస్లింకైనా సరే క్రైస్తవుడికైనా సరే ఎవరికైనా సరే అంత సులభమైన విషయం కాదండి అంత సులభమైన విషయం కాదు అందుకే బైబిల్ని చదివేటప్పుడు మొదటగా మనం చేయవలసిన విషయం ఏంటి మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే బైబిల్లో యేసువారు మాట్లాడుతూ మాట చెప్పాడు ఇది మనం అందరం చాలా బాగా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం మతేసు వార్త తొమ్మిదో అధ్యాయము పదమూడవచ్చినము చివరి మాట చూడండి మత్స్యస్సు వారితో తొమ్మిదో అధ్యాయం పదమూడవచ్చిన చివరి మాట అండి అమ్మ పూర్తి చదువు అమ్మా అయితే నేను పాపులను పిలవచ్చు తిని కానీ నీతి మంతులను పిలవలా పిలవరాలేదు కనుక కనికరమునే కోరుచున్నాను కానీ బలిని కోరను అను వాక్య భావమేమో మీరు వెళ్ళి నేర్చుకొనుడి అన్నాడు నేను కనికరమనే కోరుచున్నాను కానీ బలిని కోరనన్న మాట కూడా తీసుకొని చెబుతూ ఉంటారండి పలానా హోషయ్య గ్రంథంలో ఆరవ అధ్యాయంలో ఈ విధంగా రాయబడి ఉంది పాత నిబంధన గ్రంథంలో కొత్త నిబంధన గ్రంథంలో మతేశ్వార్త తొమ్మిదో అధ్యాయం పన్నెండు పదమూడు వచ్చేయంలో రాయబడింది అదే మత వార్త పన్నెండో అధ్యాయంలో కూడా రాయబడింది అని చెప్పేసి రెఫరెన్స్ల మీద రెఫరెన్స్లు జాకీర్ నాయకులు చూశారనుకోండి భయపడతారు భయ భయం వచ్చేస్తుంది ఇదేటి బాబు బైబుల్ అంతా బైహాట్ చేసేటట్టు అతను బైబిల్ అంతా చేసేటట్టు అండి కానీ హార్ట్లోకి ఎక్కలేదు బై హార్ట్ చేశాడు కానీ హార్ట్తో ఆలోచించలేదు అందుకే దేవుడు మాట్లాడుతూ రెఫరెన్స్లు బట్టి పట్టడం కాదు మనకు రావాల్సిందే సండే స్కూల్లో కూడా క్రైస్తవ సమాజం నేర్పించేది అదేనండి నా ప్రాణమా యహోవాను సన్నిధించుము నా ప్రాణమా యహోవాను సన్నిధించుము ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరొకము మాట చెప్పుకుంటే సరిపోతుందా ఆ విధంగా చెబితే ఇదిగో పాఠశాలలో చేసే ప్రతిజ్ఞకి మనం నేర్చుకునేటటువంటి ఈ మాటలు ఏమి ఉన్నాయి కదా ఏమి ఏమని మనం చెబుతున్న కంటత వాక్యాలకి పెద్ద తేడా ఉండదండి ఇండియా ఈజ్ మై కంట్రీ ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని అంటాడు కానీ మీ సిస్టర్ ఏదో అంటే ఏమని చెప్తారు చెప్పండి ఎంతమంది చూపిస్తాడు అండి వాడు పిల్లలను పిలవని అడిగి చూడండి హూ ఈజ్ యువర్ సిస్టర్ అంటే వాళ్ళ అమ్మ కర్పాను పుట్టిన అమ్మాయిని చూపిస్తాడు అంటే అర్థమైంది అడిగితే తనకి ఆ వాక్య భావం అర్థం కాలేదు స్కూల్లో ఉన్న వాడికి ప్రారంభంలో ప్రతిజ్ఞ చెప్పేటప్పుడు చెప్పబడిన మాట అర్థం కానట్టుగా క్రైస్తవ సమాజంలో కంటత పాఠాలుగా నేర్చుకుంటున్నారు తప్ప గుణపాఠాలుగా నేర్చుకుంటున్నటువంటి వాళ్ళు భావంతో నేర్చుకున్నటువంటి వాళ్ళు లేరండి అందుకే దేవుడు చెప్పాడు అక్షరానుసారంగా చదివితే ఏమైపోతావట మనం అక్షరము చంపును అన్నాడు కొరిందీలు రాసిన రెండవ పత్రిక మూడో అధ్యాయం ఆరో వచ్చరంలో అక్షరానుసారంగా మనం తీసుకున్నామంటే అది చంపేస్తుంది అది కనుక మనం ఏం చేయాలంటే బైబిల్లో ఉన్న మాటలను చదివేటప్పుడు వాక్యాన్ని చదవటమే కాకుండా వాక్యములో ఉన్న భావం వైపు మన కాన్సన్ట్రేషన్ ఉండాలి మన కాన్సన్ట్రేషన్ అక్కడ ఉండాలి కానీ వాక్యాలను నేర్చుకున్న కొంటున్నారు కానీ వాక్య భావాలను నేర్చుకుంటున్న వారు లేరండి ఎస్పెషల్లీ ముస్లిం సోదరులు పొరపాటు పడ్డానికి కారణం ఇదే ఉన్నది ఉన్నట్టుగా ఏదో తోకగన పడదనుకోండి ఇదిగో పూలి అదిగో తోకంటే అలా అసలు ఎందుకు ఈ మాట రాయబడింది ఎవరితో రాయబడింది ఈ మాట వెనక అర్థం ఏమిటి అనేది దేవుడు అండి మధ్యలో నడి న నడి సముద్రంలో వదిలేసే రకం కాదండి ఏదైనా ఒక దాన్ని నేర్పించి అరకొరగా నేర్పించి అరకొరగా వదిలిపెట్టేటువంటి పరిస్థితి దేవుడికి లేదు మనకుందేమో తప్ప మనకు రాదని చెప్పండి బైబుల్ తెలియదని చెప్పకండి దయచేసి ఎనిమిది సంవత్సరాల కోర్సు ఎందుకు పెట్ పెట్టదలుచుకున్నారనుకున్నారండి ఒక్క సంవత్సరానికి ఇరవై పాఠాలు అంటే ఒక్కో పాఠంలో ఎంత యశన్స తెలుసా అందుకే ప్రేమ దేవుని వల్లరా వాక్యాన్ని చదివేటప్పుడు భావం చూడాలి మొదటిగా రెండవదిగా వాక్యాన్ని ఏం చేయడం జరుగుతోంది అంటే ఇప్పుడే కాదు ఇప్పుడే కాదు ముస్లిము సోదరులు క్ర క్రీస్తు శకం ఆరవ శతాబ్దములో పుట్టినటువంటి మహమ్మద్ తర్వాత వచ్చినటువంటి ఆయన వారసత్వాన్ని పుణిగిచ్చుకుంటున్నటువంటి ముస్లిం సోదరులంతా పొరపాటు పడినట్టుగా కలిపి చెరిపినట్టుగా కాకుండా వీళ్ళకంటే మునుపు సుమారు ఆరు వందల సంవత్సరాల క్రితం అండగా మొదటి శతాబ్దములోనే ఎలాంటి వారు సమాజంలోనికి రంగప్రవేశం చేశారో చెబుతూ బైబిల్లో పౌలు గారు మాట్లాడుతూ మాట్లాడాడు చూడండి కొరంది సంఘానికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము పదిహేడో వచనం చూడండి కొరందీ సంఘానికి రాసిన రెండవ పత్రిక పౌలు గారు రెండవ అధ్యాయము పదిహేడవ వచ్చిన కావున ఇట్టి సంగతులకు చాలిన వాడెవరు మేము దేవుని వాక్యమును కలిపి చెరిపేడు అప్పటికీ ఎంతమంది వచ్చారట కలిపి జరిపేవాళ్ళు అనేకులు వచ్చారట ఆ తర్వాత వచ్చిన ఏకులు మేకులే తర్వాత ఆరో శతాబ్దంలో వచ్చిన ఇస్ ఇజ్రా ఇస్మాయిలీలు చరిత్రలో మీరు గమనించగలిగితే ఈయన మహమ్మద్ ప్రవక్త యొక్క చరిత్ర గురించి ఒక చేతిలో కత్తి మరో చేతిలో కురాన్ పట్టుకుని వస్తాడటండి ఏది కావాలి కోరుకో అంటాడట ఇలా వస్తే ఏం చేస్తారు చెప్పండి కత్ర్ద ఖురాన్ కావాలంటారు అంతే ఇది ఇలా ఉంటే కలిపి చెరిపేటటువంటి లక్షణాలు ఉన్నాయి ఒకటి కలిపామా దేవుడు ఏమన్నాడంటే అసలు కలిపావంటే తెగుళ్ళన్నీ వస్తాయి పోయి తీసేసావంటే జీవ నుంచి నేను తీసేస్తాను తీసేసినందుకు తీసేస్తాను దేవగ్రంథంలో పేరు కలిపావా తెగుళ్ళన్నీ కలుపుతాను నీకు అన్నాడు ఎందుకు ఈ మాట చెప్తున్నాడు దేవుడు ఈ మాట చెప్పటానికి కారణం ఏంటంటే అండి బైబిల్ పరిపూర్ణమైన గ్రంథము దీనికి సపోర్టర్సు సపోర్ట్ గా ఉండటానికి మరో గ్రంథం కానీ మరో ప్రవక్త కానీ అవసరము లేదు ముస్లిం సోదరులకు కావచ్చు అది పరిపూర్ణం కాదు బ్రదర్ మేము తౌరాత్తును ఇంజీలును మేము ఖచ్చితంగా పాటించాలంటే వాళ్ళు చెప్పిన మాటలు వినాలంట అని అంటూ ఉంటారు వీళ్ళు కానీ బైబిల్ ఏమంటున్నారు తెలుసా అండి వీళ్ళు చెప్పే మాట ఏంట తెలుసు అండి అసలు అండి చాలా మార్పులు చేయబడ్డాయండి ఒరిజినల్ ప్రతులు లేవండి కాల్ చేశారండి బూడిద చేశారండి ఇప్పుడున్నవన్నీ డూప్లికేట్ ప్రతులు ఇవన్నీ చెబుతూ ఉంటారండి ఇలాంటి వాళ్ళందరికీ చెక్ పెట్టే విధంగా దేవుడు క్రైస్తవ సమాజానికి యేసు వారి ద్వారా చెప్పిన మాట చూడండి మత ఇరవై నాలుగో అధ్యాయము ముప్పై ఐదో చూడండి ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏ మాత్రమును గతింపవు అన్నాడు చూడండి అంటే ఆకాశము భూమి అయినా గతిస్తుందేమో గాని దేవుడి మాటలు గతించవని యేసువారి మాటల ద్వారా దేవుడు మనకు భరోసా ఇస్తున్నాడు అండి కానీ వీళ్ళు అంటున్న మాట ఏంటి తెలుసండి చాలా పోయాయండి ప్రస్తుతానికి ఏమీ లేవండి అని చెబుతూ ఉన్నారండి ఇలాంటి వాళ్ళందరూ చెక్ పెట్టే విధంగా చాలా ఉన్నాయి మా దగ్గర మీ దగ్గర కొన్ని శాంపిల్కి రిలీజ్ చేస్తున్నాం ఎందుకంటే ఇవన్నీ నెట్లోకి వెళ్తాయి నెట్లోకి వెళ్ళిన తర్వాత శత్రు బలం అంతటి మీద అధికారం రావాలంటే కొన్ని లూప్ పాయింట్స్ పెట్టుకోవాలి ఆ లూప్ పాయింట్స్ అలాగే పెట్టుకొని ఉన్నాం కొన్ని వదులుతున్నాం శాంపిల్స్ ఒక్కసారి శాంపిల్ పవర్ చూడాలండి అని ఇకపోతే సబ్జెక్ట్లోనికి మనం ప్రవేశిద్దామండి ఆ ప్రవక్త మోషే వంటి ప్రవక్త ఆ ప్రవక్త అని పిలువబడతారండి మోషే వంటి ప్రవక్తని ఆ ప్రవక్త అని అంటారు ఇది పాత నిబంధన గ్రంథములో ద్వితీయోపదేశ కాండము పద్దెనిమిదవ అధ్యాయము పదిహేను వచనం నుండి ఈ సందర్భం ఉంటుంది దయచేసి చూడండి హోరేబులో సమాజ ఆ సమాజ దినమున నీవు నేను చావకుండినట్లు మళ్ళీ నా దేవుడైన యహోవస్వరము నాకు వినబడిను గాక ఈ గొప్ప అగ్ని ఇకను కనబడకున్నను గాక అని చెప్పి ఆ సమయమున నీ దేవుడైన యహోవాను నీవు అడిగిన వాటన్నింటి చొప్పున నీ దేవుడైన యహోవా నీ మధ్యను నా వంటి ప్రవక్తను నీ సహోదరులలో నీ కొరకు పుట్టించును ఆయన మాట నీవు వినవలను మరియు యహోవా నాతో ఇట్లనను వారు చెప్పిన మాట మంచిది వారి సహోదరులలో నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించదను అతని నోట నా మాటల నుంచుదును నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తును అతడు వారితో చెప్పును అన్నమాట ఉందండి ఇక్కడ మోసే వంటి ప్రవక్త ఒకసారి నా వంటి ప్రవక్తను నీ సహోదరులలో నీ కొరకు పుట్టిస్తాడు అనే దేవుడు ఇసాయలీలతో చెబితే అది మొదటి శతాబ్ద కాలంలోకి వచ్చేసరికి అదిగో ఆ ప్రవక్త మోసే ప్రవక్త చెప్పాడు కదా నా వంటి ప్రవక్తని ఆ ప్రవక్త కోసం ఎదురు చూస్తూ ఉన్నటువంటి సందర్భాలు మనకు కొత్త నిబంధన గ్రంథంలో బాగా కనబడుతూ ఉంటాయి లేకపోతే ముస్లిం సోదరులు నా వంటి ప్రవక్తను నీ సహోదరులలో నుంచి నీ కొరకు పుట్టిస్తాడు అని అనగానే మొట్టమొదటిసారిగా వీరు అర్థం చేసుకున్న మాట ఏంటంటే నీ సహోదరులలో అనగానే సహోదరులు అంటే ఎవరెవరు ఇస్రాయేలీలు ఇస్మాయిలీలు ఎందుకు ఇస్రాయలీలు ఇస్మాయిలు సహోదరులు అంటే ఇస్రాయేలీలకు మూల పురుషుడు అయితే ఇసాకు మూల పురుషుడు ఎవరు అబ్రహాం గారు ఇస్మాయిలీలకు మూల పురుషుడు ఎవరు ఇస్మాయిలు ఇస్మాయిలుకు మూల పురుషుడు అబ్రహాం గారు అంటే అబ్రహాము గర్భవాసము నుండే ఇస్మాయిలీలు ఇజ్రాయలీలు ఇద్దరు వచ్చారు గనుక వీరు ఎవరిప్పుడు సహోదరులు అని పొరపాటు పడటం జరిగింది నీ సహోదరులలో నుండి అనగానే ఇస్మాయేలీలు అని అనుకోవటానికి మనకు బైబిల్ బేస్ కావాలి అంతేనా అసలు బైబిల్ బేస్ ఏమనుంది నీ సహోదరులు అనగానే అని చెప్పబడిందా మరొకటని చెప్పబడిందా అనేది మనం ఆలోచించాలండి ఈ చిన్న విషయం అర్థం కాలేదండి ఎవరికి అహ్మద్ దీదాత గారికి నీ సహోదరులు అనగానే ఇస్రాయేలీలలో ఇస్మాయిల్ అందరూ ఒకటి అన్నట్టుగా ఇస్రాయేలీలు పన్నెండు రకాలు ఉన్నారు పన్నెండు గోత్రాలకు సంబంధించిన కర్తలు ఉన్నారు ఈ గోత్రంలో ఒక గోత్రం వారికి మరో గోత్రం వారు సహోదరులు అవుతారు ఆ సహోదరుల గురించే బైబిల్లో ప్రస్తావించబడిందని అర్థం కాలేదు మీకు అర్థం కావటానికి మంచి మాట చెప్తాను చూడండి ఇక్కడ నా ఆ సహోదరులు అన్నాడు కదా ఎవరు ఆ సహోదరులు అని అంటే ఒకసారి యహోశివ గ్రంథం చూడండి ఏహో శివ గ్రంథం మొదటి అధ్యాయము పద్నాలుగు వచ్చినమండి యో గ్రంథము మొదటి అధ్యాయము పద్నాలుగవచరము నీ భార్యలను నీ పిల్లలను నీ ఆస్తియు యోర్దాను అవతల మోషే మీకు ఇచ్చిన ఈ దేశమున నివసింపవలను కానీ పరాక్రమవంతులను శూరులనైనా మీరందరూ యుద్ధ సన్నద్ధులై మీ సహోదరులకు ముందుగా అన్నాడండి ఎవరితో చెబుతున్నాడు తెలుసే మాట మీ సహోదరులకు ముందుగా మీరు నడుస్తారని చెప్పబడుతున్న మాట ఎవరిని ఉద్దేశించి చెప్పబడుతున్నది అంటే వచనం చూడండి పన్నెండో వచనం పన్నెండవ వచ్చిన మొదటి అధ్యాయం పన్నెండవ వచ్చినాము రూబేణీలకును ను మనషే అర్ధ గోత్రపు వారికి నీ అన్నాడు అంటే రుబేనీలకు గాదిలకు మనషే అర్ధ గోత్రపు వారికి సహోదరులు అంటే ఎవరుంటున్నాడు ఇక్కడ ఎవరండి ఆ సహోదరులు నీ సహోదరులు అంటే ఎవరిని నడిపిస్తున్న వాడు యహోశివా ఎవరిని నడిపిస్తున్నాడు ఇస్మాయిలీనా ఇజ్రాలనా ఇజ్రాయలీలు నడిపిస్తున్నప్పుడు ఈ రూబైనీలకు గాదిలకు మనిషి అర్ధ గోత్రపు వారికి సహోదరులు ఎవరు ఉంటారు మిగిలిన గోత్రాల వారిలో అవుతారు అవునా మిగిలిన గోత్రాల వాళ్ళు అవుతారు తప్ప ఇస్మాయిలు అవటానికి అవకాశమే లేదు మరొక ఇంకో మాట చూద్దాం యహోశివ గ్రంథం పదిహేడో అధ్యాయము యహోశావ గ్రంథం పదిహేడో అధ్యాయం నాలుగో వచ్చాను చూడండి యహోశివ గ్రంథం పదిహేడవ అధ్యాయం వచనం వారు యాజకుడైన ఎలియాజర్ ఎదుటికి నూను కుమారుడైన యహోశివ ఎదుటికి ప్రధానుల ఎదుటికి వచ్చి మా సహోదరుల మధ్య మాకు స్వాస్థ్యం ఇయ్యవాలనని యహోవా మోషేకి ఆజ్ఞాపి ఆజ్ఞాపించినని మనవ చేయగా యహోశివ వారికి సెలవిచ్చినట్టు యహోవా సెలవిచ్చినట్లు వారి తండ్రి యొక్క సహోదరుల మధ్య వారికి స్వాస్థ్యములు ఇచ్చను అన్నాడు చూడండి అంటే ఎవరి సహోదరులు ఒక తండ్రికి పుట్టినటువంటి వాళ్ళు ఎవరా తండ్రి ఇస్రాయలియుడు అంటే యాకోపు గర్భవాసాన్న పుట్టినటువంటి సహోదరుల మధ్యనే ఏమున్నాయి ఇప్పుడు ఉన్నాయి వీళ్ళు వీళ్ళే సహోదరులని బైబిల్ చెప్పింది ఇంకా ఇంకా ముందుకు అదే అండి అదే ద్వితీయపదేశారణం చూడండి ఎవరి సహోదాలు ఇంకా క్లియర్గా ద్వితీయోపదేశాండం ఏడో అధ్యాయం ఆరో వచనం నుండి ఎనిమిదో వచ్చిన వరకు చూడండి కాండం ఏడో అధ్యాయము ఆరో వచనం నుండి ఎనిమిదో వచ్చిన వరకు అండి చదవమ్మా నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జయనాము ఎవరు వెళ్ళు నీవంటే పన్నెండు గోత్రాలకు సంబంధించిన ఇజ్రాయేలీలు మాత్రమే దేవునికి ఎవరట ప్రతిష్ఠిత జనము అంటే మిగతా వాళ్ళు ఏ జనము అప్రతిష్ఠిత జనము వాళ్ళు ఇస్మాయిలు కావచ్చు మరొకరు కావచ్చు ఎవరైనా సరే వీళ్ళంతా ఎవరు అప్రతిష్ఠిత జనాలు మిగతా వాళ్ళు కానీ దేవుడికి మాత్రం ప్రతిష్ఠిత జనం అని ఎవరిన ఎవరిని ఉద్దేశించి చెబుతున్నాడు దేవుడు ఇజ్రాయేలీలను అంటే పన్నెండు గోత్రాలకు సంబంధించిన గోత్రకర్తలు వారి యొక్క పిల్లలను ఉద్దేశించి వారి యొక్క తరాలను ఉద్దేశించి చెబుతున్నటువంటి మాట అండి అందుకే ఇంకా కిందికి రండి ఇంకా క్లియర్గా చెబుతున్నటువంటి నీ దేవుడైన యోహోవా భూమి మీదనున్న సమస్త జనములకంటే సమస్త జనముల కంటే అంటే వాళ్ళు ఇస్మాయిల్ అయినా సరే వాళ్ళందరికంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా అన్నారు చూడండి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొన దేవునికి స్వకీయ జనం అనగా అన్న అన్నా కూడా లేక ప్రతిష్ఠిత జనం అన్నా కూడా మీరు వేరే ఆలోచనలోనికి వెళ్ళటానికి అవకాశం లేదు ఇది దేవుడు బైబిల్లో చెప్పిన లా నీ సహోదరులలో నుండి అంటే ఇస్మాయలీలలో నుంచి కానే కాదని మనం యహోశివ గ్రంథంలో ఆలోచించాం అలాగే ద్వితీయోపదేశకాండము ఏడో అధ్యాయము ఆరు ఏడు వచనాలలో నీవు మాత్రమే ప్రతిష్ఠిత జనము ఇంకా ఏమన్నాడు నీవు మాత్రమే నాకు స్వకీయ జనము అన్నాడు అంటే నా దేవునికి సొంత జనము అని అనగానే ఇస్మాయిలీలు అనేది రానే రావటానికి అవకాశమే లేదు ఇది మీరు అపార్థం చేసుకున్నది అందులో ఉన్న భావం నేర్చుకోవాలి వాక్యం నేర్చుకున్న నీ సహోదరులలో అనగానే ఏమని అర్థమైపోయింది ఏమండి తోక కనపడింది అది దేని తోక దేని తోక అది పూర్తిగా చూస్తేనే దేని తోకనే అర్థమవుతుందండి కొన్ని జంతువుల తోకలు చూసామనుకోండి అస్సలు ఒకటేలా ఉంటాయి కనుక్కోలేం అలా ఉన్నటువంటి తోకను చూసి నీ సహోదరులలో అనగానే ఇస్మాయిల్లో పుట్టిస్తాడు చూడండి సహోదరులంటే ఎవరు ఇజ్రాయెల్ సహోదరులు ఎవరు అని చెప్తూ వస్తున్నారు కానీ సహోదరుల మధ్యనే స్వాస్థ్యములు ఇవ్వబడ్డాయి సహోదరులు అండ అనగానే ఇజ్రాయేలు జనాంగానికి సంబంధించిన వాళ్ళు మాత్రమే ప్రతిష్ఠిత జనము ఏర్పరచబడినటువంటి జనము స్వకీయ జనము అని దేవుడు చెప్పబడింది కేవలం ఇజ్రాయేల్ గురించి మాత్రమే కనుక నీ సహోదరులలో నుంచి అనగానే మనం ఏమనుకోవాలి ఇస్మాయిలు మాత్రం కాదు వాళ్ళు ఇజ్రాయేలో ఒక గోత్రానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళకి మిగిలిన పదకొండు గోత్రాల వాళ్ళు ఏమవుతారు సహోదరులు అవుతారు అది దేవుడు బైబిల్లో చెప్పిన డెఫినేషన్ ఇకపోతే మరొక అపార్థం ఏంటంటే మరలా రండి ద్వితీయోదేశం పద్దెనిమిదో అధ్యాయం మరలా మరలా అద్వితీయోదేశకాడ పద్దెనిమిదో అధ్యాయము మరో అపార్థం చేసుకున్న విషయం పదహార రెండో రెండవ మాట చూడండి నీ నీ దేవుడైన యెహోవా నీ మధ్యను నా వంటి ప్రవక్త అన్నాడు అంటే నా వంటి ప్రవక్త అంటే ఎవరు వంటి ప్రవక్త మోసే వంటి ప్రవక్త మోసే వంటి ప్రవక్త అనగానే వీళ్ళు ఏం చేశారంటే భౌతికమైన లక్షణాలను తీసుకోవటం జరిగింది పోలికలు మోసే వంటి ప్రవక్త అంటే ఏంటి మోసే పెళ్లిళ్ళు చేసుకున్నాడు అలాగే మహమ్మదు పెళ్లి చేసుకున్నాడు పెళ్లిళ్ళు చేసుకున్నాడు మోసే పిల్లల కన్నాడు అలాగే మహమ్మద్ పిల్లల్ని కన్నాడు మోసే యుద్ధాలు చేశాడు అలాగే మహమ్మద్ యుద్ధాలు చేశాడు మరి యేసువారు కాదంటానికి వీళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి తెలుసా ఏసువారికి పెళ్ళయిందా యేసారికి పెళ్ళైందా పెళ్ళి కాలేదు పాయింట్ నెంబర్ వన్ అంటే ఏంటి ప్రవక్త కాదు పిల్లలు ఉన్నారా లేరు డావిన్సీ కోడ్ని మేము బాగా బాహాటంగా ముస్లిం దేశాల అన్నింటిని ఖండించామండి అని చెబుతూ ఉంటారు తెలుసా అండి మీకు డావిన్సీ కోళ్ళు ఏమనుంది మగ్ధలేని మరేను పెళ్లి చేసుకున్నట్టుగా ఉంది ఆమెకు వాళ్ళిద్దరికి దాంపత్య జీవితంలో ఒక అమ్మాయి పుట్టిందంటే ఆ అమ్మాయి పేరు సారా సారా అని పేరు పెట్టడం జరిగింది ఇవన్నీ మేము బ్యాన్ చేసామండి కారణం ఏంటంటే మాకు కురాన్లో కానీ బైబిల్లో కానీ వారికి పెళ్లి కాలేదని చెప్పబడింది పిల్లలు లేరని చెప్పబడింది అని చెప్తూ ఉంటారు ఈ మాటలన్నీ అమ్మాయికి క్రైస్తవం విన్నప్పుడు ఏమంటుంది చెప్పండి బా నిజంగా ఎంత ప్రేమ అండి ఏసువారి అంటే అనుకుంటుంది దాని వెనుక ముద్దు పెట్టినాడంటే ముద్దులు చాలా రకాలు ముద్దుల్లో గుద్దులు కూడా ఉంటాయి అప్పగింత ముద్దు ఒకటి ఉంది కదా అది ఇసుకరియోతుదా ముద్దు వాడికంటే నాలుగు ఆకులు ఎక్కువ తినాలండి వీళ్ళు మోసే వంటి ప్రవక్త ఇదే అని భౌతిక లక్షణాలు అనుకుంటే మీకు ఆ మాట చెప్తాను ఇప్పుడు నేను యుద్ధాలు చేస్తాను నేను రెండు మూడు పెళ్ళిళ్ళు చేసుకుంటాను నేను పిల్లలకి అంటాను అంటే నేను మోసే వంటి ప్రవక్తన అయిపోతానా నేను మోసే వంటి ప్రవక్తన అయిపోతాను మోసే వంటి ప్రవక్త అనగానే ఏవి తీసుకోవాలి పోలిక అనేది కూడా దేవుడు వదిలిపెట్టలేదండి ఎందుకంటే భవిష్యత్తులో ఇలాంటి వాళ్ళంతా వచ్చి ఎలా పడితే అలా చెడిపేస్తారనే ఉద్దేశంతో దేవుడు అన్ని జాగ్రత్తలు తీసుకొని రాశాడు తెలుసు అండి టూ ప్రికాషియస్గా రాయించేశాడు బైబిల్ని మోషే వంటి ప్రవక్త అనగానే వేటిని తీసుకోవాలో పోలికగా బైబిలే చెప్పింది అదే కాండం చూడండి అదే ద్వితీయోపదేశ కాండము ముప్పై నాలుగవ అధ్యాయము పన్నెండవ వచ్చిన చూడండి వాటి విషయములలోను ఆ బాహుబలమంతటి విషయములోను మోషే ఇస్రాయేలు జనులందరి కన్నుల ఎదుట కడుగజేసిన మహాభయంకర కార్యముల విషయమై యహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోసే వంటి ఇంకొక ప్రవక్త ఇజ్రాయేలీలో ఇది వరకు పుట్టలేదు అని మోసే వంటి ప్రవక్త అని దేని గురించి చెప్తున్నాడు చెప్పండి మళ్ళీ చదవండి మోసే వంటి ప్రవక్త అని దేని గురించి చెప్తున్నాడు ఇజ్రాయేలీ ఐగుప్తు బాస్యము దాస్యము నుండి విడిపించటానికి ఆయన చేసిన అద్భుత కార్యాలు మహత్ కార్యాలు దేవునితో ఆయనకున్న రిలేషన్షిప్ గురించి మాట్లాడుతున్నారంటే ఇది భౌతిక లక్షణాల గురించా లేక మానసిక గుణాలు లక్షణాల గురించి చెప్పండి భౌతిక లక్షణాల గురించి కాదు గుణం ఆయనకున్నటువంటి క్యారెక్టర్ మోసే వంటి అంటే క్యారెక్టర్ని బట్టి మనం ఆ బేరీజీ వేసుకోవాలనేది ఇక్కడే కాదు ఒక దాంతో సాటిస్ఫై అవ్వలేమని మరొక దాన్ని కూడా చెప్పాడండి దేవుడు మరొక వ్యక్తిని కూడా పోల్చి చెబుతూ వంటి అనగానే ఎవరిని తీసుకోవాలి అనే దానికి ఉదాహరణగా మరొక యోగు గ్రంథంలో యోబు గ్రంథం మొదటి అధ్యాయము ఎనిమిదో వచ్చిన చూడండి యోగు గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచ్చినమండి ఎనిమిదో వచ్చిన అండి మొదటి అధ్యాయము అధ్యాయం ఎనిమిదో వచ్చినం అందుకు యోహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించుతవా అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు ఎవడును లేడు అంటే యోబు లాంటి వాడు అనగానే మనకి ఏం గుర్తు రావాలి ధనమున్నాడు పిల్లలు ఉన్నవాళ్ళు ఉన్నవాడు గాడిదలు ఉన్నాడు గుర్రాలు ఉన్నాడు ఇవి కాదు గుర్తు రావాల్సింది మనకి ఏం గుర్తు రావాలి యోబు వంటి అంటే అర్థం ఏంటి యదార్థవంతుడు న్యాయవంతుడు దేవుని ఎందు భయభక్తులు గలవాడు చెడుతనమును విసర్జించినవాడు ఇవన్నీ ఏంటి గుణానికి సంబంధించినవి భౌతికమైన లక్షణాలు కాదవి భౌతికమైన లక్షణాల గురించి కాదు చెప్పేది దేవుడు మోసే వంటి ప్రవక్త అన్నా వంటి ప్రవక్త అనగానే మనకు గుర్తు రావాల్సింది మోసే అద్భుతాలు చేశాడు సూచక్రియలు చేశాడు మహత్కారాలు చేశాడు దేవుడు గొప్పతనాన్ని నిరూపించాడు ఐగుప్తు జనాంగా మధ్య నుంచి ఒక మహా జనాంగాన్ని విడిపించి తీసుకుని వచ్చాడు మహాలోకానికి మహాదేశానికి పాలితలను ప్రవహించే దేశానికి అవి మోసేకున్నటువంటి భౌతిక లక్షణాలు కాదు మానసిక గుణాల గురించి అతనికి ఉన్నటువంటి క్యారెక్టర్ గురించి చెబుతున్నటువంటి మాటలు కనుక మోసే క్యారెక్టర్ ఏంటి ఇది మనకు తెలియాలి మోసే క్యారెక్టర్ ఏంటి ఇంతకు మోసే అద్భుతాలు చేశారన్నాడు కదా అసలు మహమ్మద్ అద్భుతాలు చేసినట్టుగా వాళ్ళు ఏమంటారు ఒక ఆయనకు పేరుందటండి ఏమన్న తెలుసా అద్భుతములు చేయని అద్భుత ప్రవక్తట మీరు బాగా నవ్వాలి బాగా నవ్వాలి ఎందుకంటే ఈ మెసేజ్ చూసిన తర్వాత వాడి గుండెల్లో గుబ్బుడు గుబులు పొట్టాలి ఒక చిన్న కుర్రాడు మూతి మీద మీసం కూడా రానోడు ఇంతగా మాట్లాడుతున్నాడంటే ఆ మహాపర్వతాన్ని ఢీ కొంటే వాడికి అర్థం అవ్వాలి ఒకప్పుడు టైటానిక్ చిన్న ఐసు బర్గ్ను ఢీకుని కూలిపోయిందండి మహాబబులో ఏమైపోయింది కూలిపోయిను కూలిపోయిను వీళ్ళందరూ ఈరోజు తేలిపోవాలి అందుకే దేవుడు అంత గొప్ప మాటలన రాయిస్తాడండి బైబిల్లో మోసే క్యారెక్టర్ ఏంటో తెలుసు ఆ అద్భుతాలు చేసే క్యారెక్టర్ జీవితంలో ఒక అద్భుతంగా చేయడు మహమ్మద్ ఎలా వస్తుంది చెప్పండి ఇకపోతే మోసే గారికి ఉన్నటువంటి క్యారెక్టర్స్ ఇంకా ఇంకా ఏంటి ఆ క్యారెక్టర్తో యేసు వారికి ఉన్న పోలిక ఏంటనేది మనకు అర్థం కావాలి ఏమండి ఒకసారి చూద్దాం మోసే క్యారెక్టర్ సంఖ్యాకాండం పన్నెండవ అధ్యాయము మూడవ వచనం సంఖ్యాకాండం పన్నెండవ అధ్యాయము మూడవ అండి ఏహో ఆ మాట వినను మోషే భూమి మీదనున్న వారందరికంటే మిక్కిలి సాత్వికుడు అన్నాడు ఇదేంటిది క్యారెక్టర్ గుణం మోసేకున్న గుణం ఏంటి సాత్విక గుణం మరి ఈ సాత్విక గుణం ఉందా ఆయనకి విశ్వకారుణ్యమూర్తి అంటాడు తెలియలేదు కాబట్టి వాళ్ళ ఖురాన్ గ్రంథాన్ని ఎవరూ చదవటం లేదేమోనని దానిలో ఉన్నటువంటి సీక్రెట్స్ తెలియవేమని క్రైస్తవులు బైబిల్ చదవరని మన మీద పడుతున్నారండి మీకు విషయం చెప్పంటారా వాళ్ళ కురానులో నుంచి ఒక ప్రశ్న మీరు అడుగు చూడండి ఎప్పుడైనా చదివిన తర్వాత మా ముళ్ళాలను అడగండి అంటాడు మరి నీకేమొచ్చు బైబిల్ని తప్పు వచ్చు అంతే దేవుడు పక్క గ్రంథాల జోలికి పోవద్దని చెప్పాడు గనుక మేము వదిలేసామండి లేకపోతే దానిలో ఉన్నటువంటి విషయాలన్నీ ఉన్నాయి తెలుసా తర్జుమా తప్పులు కానీ వాళ్ళ దేవుని యొక్క ఎగ్జిస్టెన్స్ కానీ మహమ్మద్ ప్రవక్త గురించినటువంటి విషయాలు కానీ ఇవన్నీ పెట్టామా మీ ముందు ఛాలెంజీగా పెట్టిన తర్వాత మీ గ్రంథము ఎందుకు ఇలా రాయబడిందని తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది వస్తుంది జాగ్రత్త ముస్లిం సోదరులరా ఎందుకు ఈ మాటలు అంటే బైబిల్ లో ఏసువారి జోలికి వచ్చిన వారు ఎవడు కూడా ఇప్పటికీ బతికి బట్ట కట్టలేదండి అసలు యేసువారంటే అంటే ఏసువారిని పోలిస్తూ యేసువారు తన గురించి ఏమని చెప్తున్నాడు తెలుసండి ఈ బండ మీద పడువాడు తొనకలైపోతాడు మరి ఆ బండ పడితే వాడేమవుతాడు నలి చేస్తుంది అన్నాడు అంతే అంటే ఆకు ముళ్ళు సామెత మీకు ఇక్కడ గుర్తు రావాలి ఆకెళ్ళి ముళ్ళు మీద పడ్డా ముళ్ళు వచ్చి ఆకు మీద పడ్డా ఆకు అంటే ప్రమాదం ఎవడైనా వచ్చి క్రీస్తుకి వ్యతిరేకంగా మీద పడ్డారా క్రీస్తు మీద ప్రమాదం మీకే ఒకవేళ ఆయన వచ్చి మీ మీద పడ్డా అప్పుడు ప్రమాదం మీకే జాగ్రత్త పడండి మోసే వంటి ప్రవక్త మిక్కిన సాత్వికుడు భూమి మీద అని దేవుడు చెప్పాడు అలాంటి సాత్వికమైన గుణాలు ఉన్నాయా ఎవరిలో ఉన్నాయా ఇది మనం ఆలోచించాల్సిందే లేకపోతే మరో క్యారెక్టర్ ఉంది మోషే గారు చూడండి అదే సంఖ్యాకాండం పన్నెండవ అధ్యాయము ఏడవ వచ్చిన అండి సంఖ్యాకాండం పన్నెండవ అధ్యాయం ఏడో వచ్చినం అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు ఎవరు అతడు అతడు మహేష్ బాబు కాదు మోసే మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు మిక్కిలి సాత్వికుడు ఇవి మోసేకున్న క్యారెక్టర్స్ క్యారెక్టర్ నెంబర్ వన్ అద్భుతాలు చేసే లక్షణాలు కలిగిన వాడు క్యారెక్టర్ నెంబర్ టూ మిక్కిలి సాత్వికుడు క్యారెక్టర్ నెంబర్ త్రీ నమ్మకమైన వాడు ఇవి ఎక్కడ ఎవరిలో ఉన్నాయి బైబిల్లో ఎవరితో పోల్చబడి చెప్పింది ఈ లక్షణాలన్నీ ఎవరిలో ఉన్నాయని మనం ఆలోచించగలిగితే అద్భుతాలు చేసే విషయం అంటారా మత్తైసు వార్త మార్గసువార్త సువార్త లూకా సువార్త యోహాను సువార్త నాలుగు సువార్తలలో కొన్ని పదుల అధ్యాయాలలో అద్భుతమైనటువంటి అద్భుతాలు చేసినటువంటి ప్రవక్త యేసు వారు చనిపోయిన లాజలను లేపటం అన్నిటికంటే పెద్ద పెద్ద అద్భుతం ఇకపోయి చనిపోయిన వాళ్ళని లేపటమే కాదు ఆయన కూడా చనిపోయి తిరిగి లేచాడు అది గొప్ప వ్యక్తరే అది అద్భుతాల్లో గొప్ప విక్టరీ కనుక అద్భుతాల విషయంలో మనం ఆ పెద్దగా ఆలోచించవలసిన పని లేదు రెండవది సాత్వికత కలిగిన వాడు ఎవరు మతైశ్వార్థ పదకొండు అధ్యాయం మతైశ్వార్థ పదకొండు అధ్యాయం ఇరవై తొమ్మిది వచ్చినా చూడండి మతై స్వార్థ పదకొండు అధ్యాయం ఇరవై తొమ్మిది వచ్చిన నేను సాత్వికుడను దీన మనసు గలవాడను గనుక అన్నాడు ఎవరి సాత్వికుడు ఏసు క్రీస్తుల వారు సెల్ఫ్ స్టేట్మెంట్ ఇది ఏసు వారు చెప్పిన సెల్ఫ్ స్టేట్మెంట్ ఆయన మాటలు మేము గౌరవిస్తాము ఆయన అంటే మాకు గౌరవం అండి రెండవ రాకల్లో ఆయన వస్తాడని చెబుతున్నటువంటి ముస్లిం సోదరులు గమనించవలసిన విషయం ఏంటో తెలుసా మోసేకున్నటువంటి సాత్వికమైన క్యారెక్టర్ నాకు ఉంది దీన మనస్సు నాకు ఉందని ఎవరు చెబుతున్నారు తెలుసా యేసు వారే స్వయంగా చెబుతున్నారు ఇకపోతే మరో మాట కూడా ఉందండి ఆయన సాత్వికానికి గురించి సంబంధించి కొరంది కొరంది సంఘానికి రాసిన రెండవ పత్రిక పౌలు పదో అధ్యాయం మొదట వచ్చిన చూడండి పౌలు గారు కొరింది సంఘానికి రాసిన రెండవ పత్రిక పదో అధ్యాయము ఏసుక్రీస్తు యొక్క సాత్వికమును మృదుత్వమును బట్టి అన్నాడు చూడండి ఏసుక్రీస్తు యొక్క సాత్వికమును ఏసుక్రీస్తు యొక్క మృదుత్వమును బట్టి ఈయన సాత్వికాన్ని బట్టి సువార్త పత్రికల్లో చూసాము పౌలు గారి పత్రికల్లో చూసాము ఇప్పుడు పాత నిబంధనల్లో కూడా ఉందండి జకరే గ్రంథం తొమ్మిదో అధ్యాయము తొమ్మిదో వచ్చాను చూడండి జకరే గ్రంథం తొమ్మిదో అధ్యాయం తొమ్మిదో వచ్చును నివాసులారా సియోను నివాసులారా బహుగా సంతోషించుడి ఎరుసలేము నివాసులారా ఉల్లాసముగా ఉండు నీ రాజు నేతిపరుడును రక్షణ గలవాడును దీనుడును అయి దేని ఎక్కువస్తున్నాడట దీనుడై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చిచున్నాడు అని చెప్పడం జరిగింది అంటే మోషే గారు ఆనాడు మోషే గారికి ఉన్నటువంటి క్యారెక్టర్ గురించి దేవుడు చెప్పాడు మిక్కిలి సాత్వికుడు అని దేవుడు చెప్పాడు అదే మాటలను అలాంటి క్యారెక్టర్ను కొనసాగిస్తూ కొత్త నిబంధన గ్రంథంలో యేసు వారి స్టేట్మెంట్ చూసాం పౌల్ గారి స్టేట్మెంట్ చూసాం జక్కరియా ప్రవక్త యొక్క స్టేట్మెంట్ కూడా మనం చూసాం ఇకపోతే మరో లక్షణం మోసే గారికి ఉన్న లక్షణం ఏమని ఏమని చెప్పిన వాళ్ళ చివరిలో నమ్మకమైన వాడు అన్నాడు నమ్మకమైన వాడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అన్నాడు ఇప్పుడు ఏసు నమ్మకమైన వాడు ఏసు ఏసువారికి ఈ లక్షణం ఉందా లేదా మీరు చెప్ప మీరు బైబిల్లో ఆలోచించగలిగితే హెబ్రి సంఘానికి రాసిన పత్రిక పౌలు గారు హెబ్రి సంఘానికి రాసిన పౌలు గారు హెబ్రి సంఘానికి రాసిన పత్రిక మూడో అధ్యాయము ఆరో వచ్చింది చూడండి అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు రెండవ అధ్యాయం పదహారో వచ్చింది చూడండి ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకున్నాడు వచనం కావున ప్రజల పాపములకు పరిహారము కలగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడగు నిమిత్తము ఆయన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చాను అని చూడండి అంటే మోసే లాంటి నమ్మకము ఎవరిలో ఉంది ఇప్పుడు ఏసుక్రీస్తులో ఉంది మోసే లాంటి క్యారెక్టర్స్ అద్భుతాలు చేసే లక్షణాలు సాత్వికమైన లక్షణము సహించే గుణము అలాగే నమ్మకమైనటువంటి వ్యక్తిత్వము ఏసు వారిలో మూర్తిభవించిందండి కానీ ఒక ప్రవక్త కాని వ్యక్తి బైబిల్ ప్రకారంగా ఒక ప్రవక్త కాని వ్యక్తి బైబిల్ ప్రకారంగా మాట తీసుకుని వచ్చి బయటకు అనుకోండి ఏమని చెప్తారు చెప్పండి ఏమండి మీకు మాట చెప్తానండి మోషే గారు ఎవరు మోషే గారు ఎవరు ప్రవక్త మనం మోషే ప్రవక్త అంటామండి మోషే గారు అంటామా మోషే ప్రవక్త అంటామా మనం చెప్పండి సమూయలు ప్రవక్త అంటామా సమూహలు గారు అంటామా ఏసు వారు అంటామా ఏసు ప్రవక్త అంటామా వీళ్ళందరినీ ఏషియా ప్రవక్త ఇర్మియా ప్రవక్త ఏష్కేలు ప్రవక్త దానియలు ప్రవక్త వీళ్ళందరినీ ప్రవక్త 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 అని మనం అన్ అనుకున్నా ప్రవక్త అయినా కానివాడి విషయంలో ఏమని చెప్తారు తెలుసు అండి చివరిలో మహమ్మద్ అనగానే ఏమొస్తుంది చివరిలో చూసారా అంటే ఏమని అర్థం చేసా ఆయన కనపరుచుకోవాలి లోకంలో అని మొదలు పెట్టారండి వీళ్ళు ప్రచారం ప్రపంచానికి దేవుడు ఎప్పటి వరకు ప్రవక్తలు ఉంటారని చెప్పాడు తెలుసా ఒకసారి చూడండి లూకాసు వార్త పదహారో అధ్యాయం పదహార వచ్చినం లూకాసు వార్త పదహారో అధ్యాయము పదహార యోహాను యోహానుకాలము వరకు ధర్మశాస్త్రమును ప్రవక్తలను ఉండిరి అన్నాడు చూడండి దీన్ని బాగా అండర్లైన్ చేసుకోండి ఇది దేవుడు చెప్పిన చట్టం మనకి మనకు లా ఉంది అలా బైబిల్ బైబిల్లో దేవుడు చెప్పిన మాట అంటే తెలుసా యోహాను కాలం వరకే ధర్మశాస్త్రము కానీ ప్రవక్తలు కానీ ఉన్నారంటే ఆరు వందల సంవత్సరాల తర్వాత వ్యక్తిని వచ్చిన వ్యక్తి నేను ప్రవక్త అన్నాడంటే ఇలాంటి ఓటన్నింటిని ఉద్దేశించే పౌల్ గారు మంచి స్ట్రోక్ ఇచ్చాడండి ఏమన్నా తెలుసా మేము చెప్పినవి తప్ప వేరే పరలోకం నుంచి దేవత జిబ్రాయిల్ దేవత చెప్పింది మాకు అని చెప్పినా ఏం చేయమన్నాడు పౌలు గారు నా అమ్మద్దు అని స్ట్రైట్గా మంచి డోస్ ఇస్తే వీళ్ళందరూ ఏమంటారు తెలుసండి పౌలు గారి పత్రికలు తప్పండి అంటాడు ఎందుకు పొండు మీద బాగా మా మామూలు కాదు దాన్ని బాగా క్లీన్ చేసి తల్లాడు గల్త రాసిన పత్రిక మొదటి అధ్యయనం ఆరో వచ్చింది చూడండి క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వాణిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా ఆశ్చర్యమగుచున్నది ఆశ్చర్యకరుడైనటువంటి యేసు వారిని కలిగిన నేను అనేకులకు ఆశ్చర్యం కలిగించిన నేను మిమ్మల్ని బట్టి ఈరోజు ఆశ్చర్యపడాల్సి వస్తుంది ఎందుకో తెలుసా అది మరి సువార్త కాదు గాని క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మును కలవరపరచు వారు కొందరున్నారు మేము నేను మీకు ప్రకటించిన సువార్త కాక మరి ఒక సువార్తను మేమైనను పరలోకం నుండి వచ్చు ఒక దూతైనను మీకు ప్రకటిస్తే శాపగ్రస్తుడు ప్రవక్తనా ఎవరు అతను ప్రవక్త శాపగ్రస్తుడా బైబిల్ చెప్పిన మాట ఏంట తెలుసా మేమన్న మాట కాదు ఇది బైబిల్ చెప్పిన మాట దేవుడు చెప్పిన మాట పౌలు గారి ద్వారా కనుక మరో దూత వచ్చిన అతని విషయంలో దేవుడు చెప్పిన మాట ఏంటంటే అస్సలను నమ్మకండి అన్నాడు యోహాను కాలం వరకు ప్రవక్తలు ధర్మశాస్త్రం ఉంటే ఆరు వందల సంవత్సరాల తర్వాత వచ్చాడంటే ఇన్ని ఏమనాలండి మనం ఆ ప్రవక్త అనకూడదు బైబిల్ ప్రకారంగా ఏమనాలి అబద్ధ ప్రవక్త అనాలి మీకు విషయం చెప్పంటారా మీరు బాగా ఎంజాయ్ చేద్దరు కానీ ఏమంటే దేవుడితో ఎప్పుడు నేను సమానంగా ఉంచా ఉంచుకోవాలి అని చెప్పే ఉండేటటువంటి లక్షణం ఎవరికి ఉంది తెలుసా అండి సాతానికి ఉంది ఉంది ఇప్పుడు దేవుడికి పరలోకంలో ఎంతమంది ఉన్నారండి పిల్లలు ముందుగా కోటాను కోట్ల మందా ముందుగా ఎంతమంది పుట్టారు ఇద్దరు పుట్టారు ఒకటి ఏసుక్రీస్తుల వారు రెండు పరిశుద్ధాత్మ దేవుడు ఈ యేసుక్రీస్తుల వారు పరిశుద్ధాత్మ దేవుడు పిల్లలుంటే నాకు ఇద్దరు పిల్లలు ఉండాలి అనుకున్నది సాతానుడు అనుకున్న తర్వాత ఇద్దరు పిల్లల్ని కనింది ఆ పిల్లలు ఎవరు చూడండి ప్రకటన గ్రంథం పదహారో అధ్యాయము పదమూడు వచ్చినాం చూడండి ప్రకటన గ్రంథం పదహారో అధ్యాయం పదమూడవ వచ్చినాము మరియు ఆ ఘట నోట నుండియు క్రూర మృగము నోట నుండియు అబద్ధ ప్రవక్త నోట నుండి కప్పల వంటి మూడు అపవిత్రాత్మలు బయలు వెడలగా చూచి తిని అన్నాడండి మీరు మామూలుగా ఈ మాటలు చదువుతున్నప్పుడు ఏమనుకుంటాం మనం చెప్పండి గడసర్పమన్నా కూరమృగం అన్నా అభద్ర ప్రవక్త అన్నా అందరూ ఒకటే అనుకుంటాం నో మళ్ళీ బాగా చదవండి అహ్మద్ చెబుతున్నాడు మా మీ కళ్ళు తెరిచి చదవండి అని మరలా ఒకసారి చదవండి అని అలాగే నేను మీకు చెప్తున్నాను మరలా ఒకసారి చదవండి ఆ ఘట్ట సర్పము నోట నుండి అంటే ఎవరు ఘట సర్పం అంటే ఎవరండి సాతానుడు దీంట్లో క్లియర్ క్లారిటీ క్లియర్ ఘట సర్పము నోట నుండి అంటే ఆయన గర్భం ఆయన లో నుంచి వస్తుందంటే ఎవరిలో పిల్ల ఘట సర్పము నోట నుండి ఏమొచ్చింది క్రూర మృగం వచ్చింది ఏంటా క్రూర మృగము డబ్బండి క్రోరమృగం అంటే ఏంటి అది డబ్బు అంటే సాతాను సృష్టించినటువంటి కుమారులలో పెద్ద కుమారుడు ఎవరు అనుకుంటున్నారు డబ్బు క్రోరమృగం ఇంకా రెండవది ఎవరు అబద్ధ ప్రవక్త ఈరోజు ప్రపంచాన్ని నాశనం చేసేది ఎవరో తెలుసా ఇవి రెండే కాదు చెప్పండి ధనమును నమ్ముకొని వాడు పాడైపోతాడని చెప్పాడు దేవుడు ఈరోజు ఆ డబ్బును చూసి అందరూ జబ్బుల పాలైన ఉన్నారు క్రూర మృగము ఘట సర్పము నోట నుండి క్రూర మృగం అంటే డబ్బు పుట్టింది రెండవది అబద్ధ ప్రవక్త పుట్టాడు నాకు ఇద్దరు కొడుకులు కావాలనుకున్నాడు ఇద్దరు కొడుకులు పుట్టి చేసింది ఎందుకంటున్నా ఈ మాటని బైబిల్లో లేని ప్రవక్త గురించి చెబుతున్నాడు అబద్ధాన్ని కల్పిస్తున్నాడు ఎవరో అబద్ధ ప్రవక్త కాకపోతే ఎవరు చెప్పండి కనుక ఇలాంటివి చేశాడండి ఇకపోతే దేవుడుండి నిజంగా ఈ లక్షణాలు మీరు చూసారు కదా ఇప్పుడు మోసే గారు చెప్పినటువంటి ఆ లక్షణాలు ఏవడి అద్భుతాలు చేసే లక్షణం సాత్వికమైన లక్షణం దీనత్వమైనటువంటి లక్షణం నమ్మకమైన లక్షణాలు అన్ని ఎవరిలో మూర్తి భవిస్తున్నాయి ఏసుక్రీస్తులో మూర్తి భవిస్తున్నాయి అందుకే వీటిని పురస్కరించుకొని మహానుభావుడు అండి సంఘానికి పెద్ద గారు మాట్లాడుతూ మంచి ప్రసంగం చేశాడండి బైబిల్ అపోస్తులకారులు మూడో అధ్యాయము నుండి మనం చూస్తూ ఉంటాడంటే ఇక్కడ నుంచి ఈయన మ మొదలవుతుందండి అబ్రహా ఇస్సాకు యాకోబాని వారి దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన ఆయన మహిమపరిచి ఉన్నాడు మీరు ఆయనను అప్పగించు తరి అని చెప్పుకుంటూ 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 వచ్చి మొత్తం వచ్చేసరికి ఇరవై రెండవ వచనంలో ఓ మాట నడుచోడండి మోసే ఇట్లా నేను ప్రభువైన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులలో నుండి మీ కొరకు పుట్టించును ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయంలో మీరు ఆయన మాట వినవలేను అన్నాడు అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నాడు పైన నుంచి మనం చూస్తే వచనం నుంచి మనం ఆలోచిస్తే ఉంటే పదిహేనవ వచనం చూడండి క్లియర్గా ఆయన గురించి అర్థమవుతుంది మనకు మీరు జీవాధిపతిని చంపి తిరిగాని దేవుడు ఆయన మృతుల్లో నుండి లేపిన అందుకు మేము సాక్షులము ఆరు వందల సంవత్సరాల తర్వాత వచ్చిన వాడు సాక్ష్యము గొప్పదా ప్రత్యక్ష సాక్షి సాక్ష్యం గొప్పదా వీళ్ళందరూ చెప్పేటప్పుడు ఏమని చెప్తారు తెలుసా అండి ఏసుక్రీస్తులు వారిని వేసే సమయానికి శిష్యులు ఎవరు లేరు లేనటువంటి వాళ్ళు సాక్ష్యం చల్లదు అని చెబుతూ ఉంటారు ఎలా లేరు ఎప్పుడు లేరు ఎందుకు లేరు తర్వాత ఏం జరిగిందో వీళ్ళకి తెలియదండి క్రీస్తు సెలవు అనే రేపు పాఠం ఉంది మాస్టర్ సెకండ్ ఇయర్లో అదే మళ్ళీ మళ్ళీ నేనే నేనే తీసుకున్నాను ఆ పాఠాన్ని ఎందుకంటే ఈ క్లారిఫికేషన్స్ అన్నీ కరెక్ట్గా ఉండాలి నాకు అవసరం అందుకోసమనే కనుక యేసువారి గురించి మాట్లాడుతూ ఇరవై రెండవ వచనంలో మోసే వంటి ప్రవక్తను మీ యొద్ద పుట్టిస్తాను మీ సహోదరుల మధ్య అని చెప్పాడు కదా ఆ ప్రవక్తను మీరు పొట్టన పెట్టుకున్నారా అని చెబుతూ పేతురుగారు మాట్లాడడం జరిగిందండి అంటే పేతురుగారు ధృవీకరించారు మొదటి శతాబ్ద కాలంలో సంఘానికి స్తంభముగా మూల స్తంభాలుగా ఉన్నటువంటి వ్యక్తి యేసువారి తలలో నాలుకలా ఎప్పుడు ముందుంటాడండి కదా ఎంత చక్కగా ఏది మాట్లాడినా ఎవరు మాట్లాడతారండి మనిషి కుమారుడు ఎవరని మీరు అనుకుని చున్నారు అన్నప్పుడు అందరూ మాట్లాడు సైలెంట్గా ఉంటే ఈయనొక్కడే మాట్లాడతాడు మంచి యాక్టివ్ పర్సన్ అండి నిజంగా అంత వ్యక్తి అంత అంత ప్రత్యక్ష సాక్షి చెబుతూ ఉన్నటువంటి మాట ఏంటంటే మోసే వంటి ప్రవక్త వారే అని చెప్పటం జరిగింది ఇంకో మాట చెప్పమంటారా మోసే వంటి ప్రవక్త మహమ్మదే అంట యేసువారు చెప్పిన ఆదరణకర్త మహమ్మద్ ఇద్దరు ఆయనే ఇద్దరు ఆయనే ఇతను అంటూ ఉంటే దేవుడేమన్నాడు తెసా వీరిద్దరు ఇద్దరేరా అంటున్నాడు మోసే వంటి ప్రవక్త యేసుక్రీస్తుల వారైతే మో యేసు వారు పంపిన ఆదరణకర్త ఎవరు పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్మ దేవుని గురించి కూడా అంటే నిజంగా మనం ఎన్ని పాయింట్లు తీస్తామనండి ఆ పాయింట్లకి అన్నిటికీ బైబిల్లో నుంచి లూపులు కనుక్కున్నారు వాళ్ళు మీకు మన దగ్గర మీ ప్రయోగించారనుకోండి మా దగ్గర కాదు మీ దగ్గర ఒక్క దెబ్బ కుదలేకపోతారు అందుకే అసలు నిజంగా ఆదరణకర్త అనేటటువంటి ఆత్మ మన లోనికి వస్తే ఇది కూడా తెలియపెళ్ళు మోసే వంటి ప్రవక్త క్లియర్ అయిపోయింది ఎవరని యేసు క్రీస్తుల వారని ఇప్పుడు ఏసు వారు పంపించబోయే ఆదరణకర్త ఎవరు అసలు ఆదరణకర్త అయిన ఆత్మ మనలోకి వస్తే మనలో ఉంటే మనతో ఉంటే ఎలా ఉంటుంది మనం ఎవరిగా పిలవబడతాం అనేది బైబిల్లో ఆలోచిద్దామండి గలతీలు రాసిన పత్రిక చూడండి గలతీలు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఆరో వచ్చినం గలతీలు రాసిన పత్రిక పౌలు గారు నాలుగో అధ్యాయం ఆరో వచ్చిన అండి మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను అన్నాడు దేవుడు మన హృదయంలోనికి తన కుమారుని ఆత్మను పంపెను అని చెప్పిన తర్వాత మొహమ్మద్ లోకంలోనికి వచ్చాడా హృదయాల్లోనికి వచ్చాడు అంటే లోకల్లోనికి వచ్చిన తర్వాత హృదయాలను గెలిచిన విజేత అయ్యాడని చెప్తారీ మీరేం చెప్తారు అని చెప్పండి హృదయాల విజేత అయ్యాడు హృదయాల్లోకి వెళ్ళిపోయాడు యేసు వారు కూడా పోతు పోతూ ఏమని చెప్పారు సదాకాలం మీతో కూడా ఉంటాను అన్నాడు ఎలా ఉంటాడు చెప్పండి మరి రెండు వేల సంవత్సరాల క్రితం పోయాడు కదా ఆత్మ అంటే వ్యక్తికి ఆధార శక్తి అంటే యేసుక్రీస్తు శరీ శరీరధారిగా వచ్చిన ఏ ఆత్మ ఒప్పుకొను అనే మాటను చూసారా వ్యవహాన్ పత్రికలో ఆ మాట చెప్తాడు ఆత్మ అంటే ఎవరో చెప్పండి ఇక్కడ అంటాడు కనుక మరో బుల్లెట్ పాయింట్ ఉంది ఇక్కడ మనం ఆలోచిస్తే ఆత్మ లోపలికి వస్తే ఆ ఆత్మ మహమ్మద్ ప్రవక్తి అనుకుంటే మీ ప్రకారంగా క్రింద ఆత్మ లోపలికి వచ్చిన వాళ్ళు ఏమనుకుంటారో ఏమవుతారో చెబుతున్నారు చూడండి చదవండి అదే గల్తు రాసిన నాలుగో అధ్యాయము ఆరో వచ్చిన కిందికి కాబట్టి నీవిక దాసుడవు కావు కుమారుడవే అన్నాడు దేవుడు అంటే మహమ్మద్ ప్రవక్త అనేటటువంటి వ్యక్తి ఆత్మగా మనుషుల హృదయాల్లోకి వస్తే ఏమని చెప్పాలండి మనుషులతో అయినా నువ్వు కుమారుడువు మనం దేవునికి కుమారుడు అని చెప్పాలి ఏమని చెప్తారు నేను వచ్చి కుమారుడు కాదు దేవుడికి పిల్లలు లేరు మనం ఆయనకు దాసులం అంటాడు అల్లా దాసుడు అని చెబుతూ ఉంటాడు కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా ఆత్మ అనే వ్యక్తి నీలో వస్తే నువ్వు దాస్యంలో ఉండవు దాసుడు కావు ఏమవుతావు కుమారుడు ఇకపోతే ఆత్మ ఏమని చెబుతోందో మిగతా సమాజానికి చూడండి ఇంకా మన రోమిల్ రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము పదహారవచ్చినం పావులు గారు రోమా సంఘానికి రాసిన పత్రిక ఎనిమిది అధ్యాయం పదహారు వచ్చిన మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు అన్నాడు దేవుడు అంటే ఆత్మ ఏమని చెబుతుందట సభ సమాజానికి మనము దేవుని పిల్లలము అని చెప్పాలి నిజంగా ఆ వచ్చిన ఉన్న ఆత్మ మహమ్మద్ అయితే ఆ మహమ్మద్ ప్రపంచానికి ఏమని చెప్పాలి తెలుసా మనం దేవుని పిల్లలం అని చెప్పాలి చెబుతున్నాడు మరి కుమారులం కాదని చెబుతున్నాడంటే అతను ఆత్మ కాదు ఏసు వారి తర్వాత పంపబడబోయే ఆదరణ కర్త మహమ్మద్ కాదు మోసే వంటి ప్రవక్త మహమ్మద్ కాదు మోసే వంటి ప్రవక్త యేసుక్రీస్తుల వారు యేసు వారి తర్వాత రాబోయేటటువంటి సర్వసత్యములోనికి నడిపించబోయేటటువంటి ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుడు ఇకపోతే అస్సలు ఇస్రాయేలీలకు ఇస్మాయిలీలకు పొంతనే లేదండి ఇది ఎవరు చెప్పారనుకుంటున్నారు బైబిలే చెప్పింది దేవుడే చెప్పాడు ఏమని చెప్పాడో చూడండి గళితులు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ముప్పై వచ్చినం అండి పౌల్ గారు గళితులు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ముప్పై వచ్చినాము ఇలాంటివన్నీ రాయడాన్ని బట్టి పౌలు గారు పౌలు గారు అంటేనే నిజంగా వీళ్ళకు వాళ్ళ వీళ్ళ వంటి మీద తేళ్ళు జరులు పాములు పాకినట్టుగా ఉంటుంది ఆ చదవండి ఇందును లేఖన మేము చెప్పుచున్నది దాసిని దాసి దాని కుమారుని వెళ్ళగొట్టుము దాసి కుమారుడు స్వతంత్రాల కుమారులతో పాటు వారసుడై ఉండడు అన్నాడు చూడండి అంటే దాసి కుమారుడు దాసి కుమారుడే స్వతంత్రాలు కుమారుడు స్వతంత్రాలు కుమారుడే ఇంతకు దాసి ఎవరు ఎవరు దాసి అంటే హాగరు అంటే శారా ఈ మాట చెప్పిన తర్వాత ఏమంటారు తెలుసు అండి అస్సలు హాగరు అబ్రహాముల వివాహమే కరెక్టు శారమ్మ అబ్రహాముల వివాహం రాంగు అంటాడండి ఎందుకు చెల్లెల్ని పెళ్లి చేసుకున్నాడండి అవు అంటాడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకాలైనటువంటి రిలేషన్షిప్పులు ఉన్నాయి అప్పుడు ఇప్పుడు తెలుసా మీకు మీకు మాట ఇది అర్థం కావడానికి చెప్తానండి హైందవ సోదరులోనండి అక్కా చెల్లెళ్ళ పిల్లలు చేసి పెళ్లి చేసుకుంటారండి బాగా వినాలి మీరు అక్కా చెల్లెళ్ళ పిల్లలు పెళ్లి చేసుకుంటారా కానీ ముస్లిం సోదరులు చేసుకుంటారు అంటే వీళ్ళకి ఏమి అర్థమైంది ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి ఇప్పుడు ముస్లిం హిందూ కోణంలో చూస్తే వీళ్ళు ఏం చేస్తున్నట్టు అర్థమవుతుంది చెప్పండి వాళ్ళు తప్పు చేస్తున్నట్టు అర్థమవుతుంది అవునా ఎవరి కోణంలో ఆ అజ్ఞాన కాలం వందు దేవుడు ఎలా ఉన్నాడట చూసి చూడనట్టున్నాడు ఇప్పుడు కూడా అలా చేసామంటే తొక్క తీసి అలా చేస్తాడు కనుక ప్రేమ దేవుని వారలారా ఇస్మాయలీలు వేరు ఇజ్రాయేలీలు వేరు అసలు ఇస్మాయేలీ గురించినటువంటి వాస్తవ వాస్తవికత ఏమని చెప్పాడు తెలుసా నీ గర్భవాసం నుండి పది మంది రాజులు వస్తాడని చెప్పాడు తప్ప ఒక ప్రవక్త వస్తాడు నాయన వెలిగిస్తాడు ప్రపంచాన్నే అని చెప్పలేదే అంటే దేవుడికి తెలియని సంగతులు దేవుడు చెప్పని సంగతులు ఇతను చెబుతున్నా అంటే ఏమనుకోవాలి మర్మబోధ అనుకోకూడదు ఇది ఇది కర్మబోధ అని అనుకోవాలి మనం కనుక ప్రేమైన దేవుని వాళ్ళు ఇంకో మాట ఉందండి ఈ ధర్మశాస్త్రములు విషయం కానివ్వండి దేవుడిచ్చిన కట్టడలు కానివ్వండి ఎవరికి సంబంధించినవి ఎవరి దాన్ని స్వీకరించాలి అనేది కూడా దేవుడు బైబిల్ చెబుతూ నూట నలభై కీర్తన పంతొమ్మిది వచ్చిన చూడండి కీర్తనం నూట నలభై ఏడో కీర్తన పంతొమ్మిది వచ్చిన ఆయన తన వాక్యము యాకోబునకు తెలియచేసనో తన కట్టడలను తన న్యాయ విధులను ఇజ్రాయేలునకు నాకు అన్నాడు చూడండి తన కట్టడలు తన న్యాయవిధులు ఇస్రాయలుకు యాకోబుకు అతని గర్భవాసాన్ని వచ్చే పన్నెండు గోత్రాల వారికే అని చెబుతూ ఉంటే మధ్యలో వచ్చాడేనా ఆ నేను కుమారుణ్ణే నేను సున్నత్ చేయించుకుంటాను నేను ముందుకు వస్తాను నాకు కట్టడలు కావాలంటే రకరకాలుగా రావటం జరిగిందండి కనుక దేవుడు వీళ్ళ విషయంలో చెప్పినటువంటి క్లారి క్లారిఫికేషన్ వేరు నా వంటి ప్రవక్త అనగానే భౌతిక లక్షణాలు తీసుకున్నారు అది గుణాలు తీసుకోవాలి మానసిక గుణాలను తర్వాత నీ సహోదరులు అనగానే ఇస్మాయిల్ని తీసుకున్నారు కాదు అదే ఇస్రాయిల్లో మిగిలిన గోత్రాల వారికి యూదా గోత్రములో నుంచి ఒక ప్రవక్త రావటం జరుగుతుంది అనేది ఆ రోజు ద్వితీయ ఉపదేశకాండం పద్దెనిమిదో అధ్యాయంలో దేవుడు చెప్పబడిన మాట వెనక ఉన్న అర్థం పరమార్థం కనుక మోసే వంటి ప్రవక్త ఎవరండి యేసుక్రీస్తుల వారు వేసువారి తర్వాత రాబోయే ప్ర ఆదరణకర్త ఎవరు పారిశుద్ధ ఆత్మదేవుడు వీళ్ళిద్దరూ ఆయనే ఆట బ ఇకపోతేనండి మీకు వీళ్ళకందరికీ ఒక ప్రశ్న నేను సృట్టి కాకదలుచుకున్నానండి మీ గ్రంథంలో ఉన్న వ్యక్తి గురించి మీరు చెప్పుకుంటే నమ్మరా ప్రపంచం నమ్మదా మీ గ్రంథంలో ఉన్న వ్యక్తిని గురించి మీరు చెప్పుకుంటే ప్రపంచం నమ్మదా బైబిల్లోనే ఉన్నాడని చెబితే నమ్ముతాడుదా ఎందుకు ఈ మాట చెప్పాలనుకుంటుంది తెలుసా బైబిలే చెప్పిన అంత గొప్ప ప్రవక్త అని చెప్పడానికి అసలు దేవుడు అన్న మాట ఏంటి తెలుసా అతను ప్రవక్తే కాదని కనుక ప్రేమ దేవుని వాళ్ళరా ఈ విధమైనటువంటి ప్రిపరేషన్తో లోకంలోనికి వెళ్ళండి నశించిపోతున్నారు అనేకమైనటువంటి క్రైస్తవ సోదరులు ధైర్యము చెడి నిజంగా ఏంటి ఇవన్నీ బైబిల్లో ఉన్నటువంటి మాటలనే మాకు చూపించి మాతో మాట్లాడుతూ ఇవన్నీ చేసి మార్గపర్శనం చేస్తున్నారు ఏమి చేయాలని ఆలోచిస్తుంది ఈరోజండి చాలా కోస్టల్ ఏరియాలో ఎస్పెషల్లీ కోస్టల్ ఏరియాలో ఒక పాస్టర్ని మార్చేశారండి వీళ్ళందరినీ మార్చేసిన తర్వాత ఒక పాస్టర్ నిలబెడుతున్నారు క్రైస్తవ సమాజం మధ్య చూడండి నేను ఇలా మారాను ఇదిగో ఈ వచ్చినాలు ఈ వచ్చినా అని మంచి ట్రైన్ అప్ చేసి పాపం ఏమీ రాని వాడి దగ్గరికి కాలువ లేని దగ్గర కబడ్డీ ఆడమని పిలిస్తే ఏమో ఏమొస్తుంది చెప్పండి ఏమండి తొడగొట్టి సవాలు చేసే బైబుల్ ఓపెన్ యూనివర్సిటీ దగ్గరికి రావాలి వాడు కొమ్ములు ఎరిచేసేటటువంటి మాటలన్నీ ఇక్కడ ఉన్నాయి కనుక ప్రేమ దేవుని వాళ్ళరా మోసే వంటి ప్రవక్త విషయంలో వీళ్ళు అపార్థాలకు దారి తీయడం జరిగింది వాక్య భావం నేర్చుకోలేదు కలిపి చెరపాలనుకున్నారు చెడిపోతున్నారు ప్రార్థన చేసుకుందాం